MLC ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మామిట్ల చంద్రశేఖర్ గౌడ్ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలను మోసం చేసేందుకు విపక్షాలు కుట్ర పన్నుతున్నాయని చంద్రశేఖర్ గౌడ్ విమర్శించారు. స్థానం ఖచ్చితంగా గ్రూప్ వన్ కాబట్టి గ్రూప్ వన్ సాధించాలన్న లక్ష్యంతో గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యి గ్రూప్ వన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర స్థాయిలో రాత పరీక్షలో రెండవ ర్యాంకు నేను సాధించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఆనాడు ఉమ్మడి ఆంధ్ర పాలకుల వివక్ష వల్ల తెలంగాణ ప్రాంతం పట్ల ఉన్నటువంటి ఆనాడు సర్వీస్ కమిషన్ చూపిస్తున్నటువంటి ప్రాంతీయ వివక్ష వల్ల రాత పరీక్షలో రెండవ ర్యాంకు సాధించిన నాకు ఇంటర్వ్యూలో 90 మార్కులు 28 మార్కులు వేయడం జరిగింది. అంటే నాకు